వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలిచిన సందర్భంగా వేములవాడ పట్టణానికి చెందిన తౌటు సాయి అలియాస్ బిత్తిరి సత్తి వేములవాడ రాజన్న ఆలయం నుండి కొండగట్టు అంజన్న వరకు పాదయాత్రగా బయలుదేరాడు. అతనికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలిపి దిగ్విజయంగా పాదయాత్ర కొనసాగాలని ఆ స్వామివార్లను వేడుకోవడం జరిగిందన్నారు. అన్నా రెండు ఫోటోలు పడుతుంది. ఈరోజు వేములవాడ నుండి కొండగట్టుకు పాదయాత్ర అంటే మా ఆదిశీరణ గెలవాలని 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మా ఆదిశీరణ కోసం గెలవాలని కొండగట్టు పాదయాత్ర చేస్తున్నాను. గెలిచాడు, మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కోరిన కోరిక నెరవేర్చిన రాయరసుల స్వామికి అలాగే ఆంజనేయ స్వామికి ముక్కోడి దేవతలకి మొక్కుతున్నాను. తల్లి, మీ అందరి ఆశీస్సులతో వేములవాడ పట్టణ ప్రజలతో మేము గెలుపొందాము కాబట్టి నేను అనుకున్న కోరిక నెరవేరింది. అందుకని పాదయాత్ర చేస్తున్నాను. నా పాదయాత్రకి నాకు సహకరించిన ఇక్కడ అందరు నాయకులు అలాగే రాజరు స్వామి ఆశీస్సులు అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నా పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆ రాజరు స్వామిని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. నా ఎమ్మెల్యే గెలవాలని మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఒకరు నూట ఒక కొబ్బరికాయ కొడతామని ఒకరు కొండగట్టు అంజన దాకా పాదయాత్ర రూపంలో పోతామని కొంతమంది కోలాయాలు కట్టేస్తామని కొంతమంది మైసమ్మ గుడి కాడ పోచమ్మ గుడి కాడ ఇల్లమ్మ టెంపుల్ కాడ యాద పిల్లలకు వస్తామని వివిధ అన్నదానాలు చేస్తామని రకరకాలుగా అన్న గెలిస్తే రకరకాలుగా మొక్కులు చెల్లించుకోవడానికి మా కార్యకర్తలు అభిమానులు ముందుకొస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా బిత్తిరి సత్తి అనే మా కార్యకర్త శిరణ అంటే ప్రాణంగా అభిమానించే వ్యక్తి ఈరోజు టెంపుల్ ముందటి నుంచి కొండగట్టు దాకా పాదయాత్ర రూపంలో నడుచుకుంటూ వెళ్తున్నందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా మొక్కులు చెల్లించుకునేవారు ఎవరైనా మా అభిమానులు ఉంటే వారికి ఈ విధంగా సహకరిస్తాం. వాళ్లకు ఆ మొక్కుల్లో ఏ విధంగా అయినా సహకారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిశీనన్న అభిమాని ఈరోజు తౌటు సాయి అలియాస్ బిత్తిరి సత్తి ఆదిశీనన్న ఎమ్మెల్యేగా గెలవాలని ఆదిశీనన్న మంత్రి కావాలని ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అతని యొక్క పాదయాత్ర విజయవంతం కావాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ ప్రజల పక్షాన ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ఆ రాజరాజేశ్వర స్వామిని ఆ కొండగట్టు అంజనను వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలవాలని మన వేములవాడ ఆదిశీనన్న గెలవాలని మన బిత్తి సత్తి ఈ టెంపుల్ ముందు నుంచి కొండగట్టు దాకా పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మీ అందరి సహకారాలు ఉండాలని మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఆయన మంత్రి పదవి రావాలని మా వేములవాడ ప్రజలందరూ ఆకాంక్షను ఆయన నెరవేర్చాలని అందరికీ వేములవాడ ప్రజలకు మరొకసారి సీనన్నను గెలిపించినందుకు అందరికీ మా పేరు పైన మా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై కాంగ్రెస్.